బన్నీ పోగొట్టాడు, వరుణ్ తెచ్చాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో అంతా మీరు విన్నట్లుగానే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా దేని గురించి అంటే, టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ నిర్మాతగా దిల్ రాజుకు ఓ మంచి పేరుంది. ఈ ఏడాది శతమానం భవతి నేను లోకల్ సినిమాలతో లాభాల మీద ఉన్న రాజుకు డీజే రూపంలో గట్టి దెబ్బే పడింది. డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన హంగమా పుణ్యమా అని చెలరేగిన హడావిడితో డీజే సినిమాను ఆయన ఎంజాయ్ చేయలేకపోయారు. అలాంటి టైంలో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన ఫిదా మూవీ నిజంగా దిల్ రాజును ఫిదా చేసేసింది. టాక్ పరంగానే కాకుండా కలెక్షన్ పరంగా కూడా రాజుకు మంచి పంట పండిస్తోంది. ఈ సినిమా పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో ఫిదా యూనిట్ మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవబోతోందట. కేసీఆర్ సినిమా చూసి ప్రశంసించిన సంగతి తెలిసిందే. అందుకే ఓసారి ఆయనను చిత్ర యూనిట్ కలవాలని అనుకుంటోంది. మొత్తానికి డీజే వల్ల నష్టపోయినా ఫిదా వల్ల మళ్లీ లాభాల బాట పట్టాడు దిల్ రాజు. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించగా ఈ మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.